2019లో నరేందర్ మోదీ గారు గెలవడానికి కొన్ని సినిమాలు అంటే యూరి ద సర్జికల్ స్ట్రైక్ అన్నాము, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అన్నాము, అలాగే మణికర్ణిక లాంటి చిత్రాలు ఎలా ఉపయోగపడ్డాయని చెప్పేసి ఒక వీడియో చేసాం. చేసినప్పుడు చాలామంది స్నేహితులు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అసలు ఒక చిత్రము అనేది ఇంత స్థాయిలో ప్రభావితం చేస్తుందా అంటే, నిజాలు చెప్పాలంటే రష్యాలో విప్లవాలు, ఎన్నో విప్లవాలు ఈ చిత్రాల ద్వారానే, అంటే బ్యాటిల్ షిప్ పొటామ్కిన్ లాంటి చిత్రాల ప్రభావం అనేది ఎంతలా ఉండిందంటే, అప్పటి వాళ్ళ నాయకుడు వ్లాడిమిర్ లెనిన్ ఈయన పదే పదే చెప్పేవాడు, ఈ సినిమా అనే మాధ్యమం చాలా చాలా పవర్ఫుల్, దీన్ని మనం వాడుకొని మన విప్లవంలో మనం గెలవాలి అని చెప్పి చెప్పేవాడు. అంటే ఇప్పుడైతే మనం చాలా చెత్త సినిమాలు తీస్తున్నాం, కానీ మంచి సినిమాలు చూస్తున్నప్పుడు వాటి ప్రభావం అనేది ప్రజల్లో చాలా చాలా ఉంటుందని ఎన్నో సందర్భాల్లో ఇవి ప్రూవ్ అయింది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రెండు చిత్రాలు, ఈ రెండు చిత్రాలు ఏమిటి అంటే కాశ్మీర్కు సంబంధించి, కాశ్మీర్లో ఏం జరుగుతుందో మన అందరికీ కూడా తెలుసు, కాశ్మీర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో అనేది చాలామందికి తెలుసు. అంటే ఏంటంటే, కాశ్మీర్ అనేటప్పటికీ అక్కడ ముస్లింలే నివసిస్తారు, ఇది మా ప్రాంతం అని చెప్పి పాకిస్తాన్ 1947 నుంచి వాళ్ళు ఒక పోరాటం అనేది చేస్తూనే ఉన్నారు, వాళ్ళ తీవ్రవాదులు పంపిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కూడా కాశ్మీర్కు సంబంధించి కొంతమంది దర్శక నిర్మాతలు తయారు చేస్తున్నారు. మరి ఇది కూడా సరిగ్గా అప్పుడు అనుకున్న ఆ స్ట్రాటజీలో భాగమా అంటే, కాశ్మీర్లో తీస్తున్న ఈ చిత్రాలు ఏమిటి అంటే, ఒకటి చూడండి ద లెజెండ్ ఆఫ్ దీదా అని చెప్పి చెప్తున్నారు, ఇంకొకటి ఏమిటంటే కోటా రాణి. అంటే అప్పట్లో, ఎప్పుడు నేను చెప్తున్నాను 14వ శతాబ్దంలో, ఆ సమయాలలో ఈ కాశ్మీర్ అనబడే ఈ ప్రాంతాన్ని ఇద్దరు హిందూ రాణులు వీళ్ళు పాలించారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి, ఝాన్సీకి రాణి అనబడే అనే ఆ మహిళ ఎంత వీరోచితంగా ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిందని అన్నప్పుడు, సరిగ్గా ద లెజెండ్ ఆఫ్ దీదా అనబడే ఈ రాణి కూడా మీకు గజనీ మొహమ్మద్ని ఎదిరించి పోరాటం చేసింది అని చెప్పి చెప్తున్నారు. గజనీ మొహమ్మద్ ఎదిరించడం కాదండి, రెండుసార్లు అతను ఓడించిందంట, అంత ధైర్య సాహసాలు ఇవిడ కనబరిచిందని చెప్పేసి. అలాగే మీకు అనురాగ్ కశ్యప్ అని చెప్పి ఇంకొక ప్రముఖ దర్శకుడు, ఇతను కోటా రాణి అని చెప్పేసి ఈవిడని క్లియోపాట్రా ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారంట. సో ఈవిడ మీద కూడా ఒక చిత్రము. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఈ కాశ్మీర్ అనబడే ప్రాంతము ఒకప్పుడు హిందువులకు సంబంధించిన ప్రాంతమే, వాళ్లే పరిపాలించారు, దాని తరువాతే ముఘల్ రాజులు రావడము, అక్కడ నివసించే ప్రజలను అందరినీ కూడా ముస్లింలుగా కన్వర్ట్ చేయడము, ఇప్పుడు అది ఒక ముస్లిం రాష్ట్రముగా ఉందే తప్ప ఒకప్పుడు కాశ్మీర్ అనేది హిందువుల ప్రాంతమే చెప్పడానికి ఈ రెండు చిత్రాలని కూడా వీళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు ఈ కాశ్మీర్ అనబడే ఈ మాట చూసారనుకోండి, కశ్యప మీర్ అంటే మీర్ అన్న మాటకి ఏం లేదండి, నీర్ నుంచే మీర్ అన్న మాట వచ్చింది, నీళ్లు అనే అర్థము. సో కశ్యప నీర్ అన్నప్పుడు అక్కడ ఒక సరస్సు ఉండేది, వీళ్ళనే ఆర్యన్స్ అని చెప్తాం. ఎందుకు అంటే ఈ ఆర్యన్ థియరీని చాలా మంది నమ్మరండి, ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళే అంటారండి, అలాంటిది కానే కాదు. ఎందుకంటే మీకు చిన్న రెఫరెన్స్ చెప్తాను, అంటే ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడుతున్నా అంటే ఈయన పెద్ద పండితుడా, ఈయన చెప్తే మనం అందరం వినేయాలంటే, ఈయన మీకు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం ఈయన రాసి ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ మీకు చరిత్రలో డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది జవహర్ లాల్ నెహ్రూ గారు రాసినట్టుగానే మీకు రాయబడి ఉంది, కానీ ఈయన ఎంతో పెద్ద పెద్ద స్కాలర్స్, ఎందుకంటే అప్పటికి ఈయన ప్రధానమంత్రి కాబట్టి పెద్ద పెద్ద నిపుణులు అలాగే పరిశోధకులను ఆయన దగ్గరికి రమ్మని చెప్పి, ఇలా నేను డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ప్లాన్ చేస్తున్నాను, మీరందరూ కూడా మీ రీసెర్చ్ పేపర్స్ పెట్టండి అని అన్నప్పుడు, ఇందులో మీకు ఒక చాప్టరే ఉంటుంది, అంటే ఇవి కొన్ని వీడియోస్ కూడా తీశారు, ఇందులో ఏం చెప్తారు అంటే ఈ ఆర్యులు అనబడేవాళ్ళు బార్బేరియన్స్. సో ఇక్కడ ఈ సింధు నాగరికతలో ప్రశాంతంగా నివసిస్తున్న ఈ ప్రజల మీద దాడి చేసి వాళ్ళ నాగరికతను పూర్తిగా వీళ్ళు ధ్వంసము చేశారు. విదేశాల నుంచి వచ్చిన వీళ్ళు ఆఖరికి అక్కడ నివసిస్తున్న ఈ భారతీయులు, అంటే ఏంటి, దక్షిణ భారతదేశంలో ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళు ఒకప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళని వీళ్ళు తరిమి కొట్టారు, వీళ్ళకి సంబంధించిన ఎన్నో డ్యాములను వాళ్ళు పగలగొట్టారు అని కూడా ఆ పుస్తకంలో మీకు రాయబడి ఉంటుంది. అంటే ఏంటి, ఇంతమంది పండితులు ఆర్యులు అనేవాళ్ళు మీకు సెంట్రల్ ఏషియా అలాగే యూరోప్ నుంచి భారతదేశంలోకి వచ్చారని చెప్పి మీకు బోల్డ్ అని ఎవిడెన్స్లు వీళ్ళు ఇస్తున్నారు. అలాగే మీకు కరణ్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పి, ఈవిడ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను, కరణ్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే 25 ఏళ్ళు పరిశోధనలు చేసి ఈవిడేం చెప్తారంటే, ఈ సెంట్రల్ ఏషియా నుంచి ఆర్యన్స్ అనేవాళ్ళు భారతదేశంలోకి ఫస్ట్ ఎక్కడికి వస్తారు, పంజాబ్ దగ్గరకు వస్తారు. సో వచ్చిన వాళ్లను అక్కడ చూసిన వాళ్ళు విచిత్రంగా ఆర్యన్స్ అని చెప్పి పిలిచారు. ఆర్యన్స్ అంటే ఎవరు అంటే తెలియని వాళ్ళు, వీళ్ళు ఎవరో కొత్తగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఎందుకంటే ద్రావిడులు అనేటప్పటికి వీళ్ళకు నల్లగా ఉంటారు కదా సౌత్ ఇండియన్స్, కాబట్టి వీళ్ళే మీకు హరప్పా మొహంజోదార్ దగ్గర నివసించిన వాళ్ళు. ఎలా చెప్పగలరండి అంటే, ఈ హరప్పా అన్న పేరు తీసుకోండి, హర అంటే శివుడు అని అర్థం, అప్ప అంటే తండ్రి అని అర్థం.
నేను జీసస్ క్రైస్ట్ మీద ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియోలో ఏంటంటే జీసస్ క్రైస్ట్ తమిళం మాట్లాడారు అని చెప్పి నేను అందులో చెప్పాను. సో చాలామంది నాకు వ్యతిరేకంగా వీడియోస్ పెట్టారు, నాకు ఎన్నో ఫోన్ కాల్స్, ఎంతోమంది చర్చల్లో కూడా దీని విషయంగా మాట్లాడారు. యేసుక్రీస్తు ఏంటి, తమిళం మాట్లాడడం ఏమిటి అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను. మేల్ గిబ్సన్ అని చెప్పేసి ఒక గొప్ప దర్శకుడు, నా వరకు అతను అత్యుత్తమమైన దర్శకుడు. సో ఇతను ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి ఒక చిత్రాన్ని తీశాడు. ఇతను చాలా తక్కువ సినిమాలే తీస్తాడు. ఎందుకు అంటే ఇతను తన టైంనంతా రీసెర్చ్ కోసమే స్పెండ్ చేస్తాడు. అలాగే మీకు మాయన్ నాగరికత గురించి అపోక్లిప్టో అని చెప్పి గొప్ప చిత్రాన్ని తీశాడు. అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. మాయన్ అంటేనే మహర్షి మాయన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన సంతతి వాళ్ళే మెక్సికోలో వెళ్ళి నివసించారు. అంతంత పెద్ద కట్టడాలు వాళ్ళు కట్టారు. నా వీడియోస్లో మీరు ఇది కూడా చూడొచ్చు. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎలా తమిళం మాట్లాడారని అన్నప్పుడు మీకు మేల్ గిబ్సన్ తీసిన ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే చిత్రము, ఈ చిత్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే రోజుల తరబడి మీరు నిద్రపోలేరండి. ఆ యేసుక్రీస్తు పడుతున్న బాధను ఆయన చిత్రీకరించిన విధానం మనకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అంత ఒక భయంకరంగా ఆయన దాన్ని చూపించాడు. అంటే ఆయన బాధను ఎలా చూపిస్తాడంటే మనం తట్టుకోలేం చూసాక. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుడిని సంబోధిస్తున్నప్పుడల్లా కూడా యేసుక్రీస్తు అప్పా అని అంటాడు. అంటే అప్పాని అన్న తర్వాత జాన్ అనే వ్యక్తిని ఉద్దేశించి మా అమ్మని చూసుకో మగన్ అని అంటాడు. అప్ప అంటే నేను ఆల్రెడీ చెప్పాను, హరప్ప అన్నాను చూసారా, అప్ప అంటే తండ్రి అని అర్థం. దేవుణ్ణి తండ్రి అని చెప్పి ఆయన సంబోధిస్తాడు. అప్ప అని పదే పదే అంటాడు. అలాగే మగన్, మా అమ్మని చూసుకో. మగన్ అంటే ఏంటి, కుమార అని అర్థం. ఇది ఇవాళ వరకు తమిళనాడులో ఎక్కడైనా మీరు తిరగండి, మగన్ అంటే కుమార, అప్ప అంటే తండ్రి. ఇది మీకు ఇవాళ వరకు ఉందండి. సో మరి ఇలాంటప్పుడు యేసుక్రీస్తు ఎందుకు అప్పాన అన్నాడు అంటే ఆయన మాట్లాడిన భాష ఆరమిక్. ఆరమిక్ అన్న పదమే ఒక తమిళ పదం. ఆరం అంటేనే అరం అన్న మాట. అరం అంటే ఏంటి, వెర్చ్యూ అంటే ఏంటి, సత్ప్రవర్తన అని చెప్పేసి. సో దీన్నే మీకు యేసుక్రీస్తువు తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన భారతదేశం వచ్చాడు, ఇక్కడ ఎన్నో ప్రాంతాలు, ఇక్కడే మన కాశ్మీర్ అనేది వస్తుంది. కాశ్మీర్లో ఇవాళ కూడా ఒక పెద్ద చర్చ్ ఉందండి. ఇక్కడ యేసుక్రీస్తు వచ్చినట్టుగా, ఆయన అక్కడ నివసించినట్టుగా కూడా మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సో అలాగ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అప్పట్లో అక్కడ కూడా మీకు తమిళ భాషే ఉండేది. అంటే అప్పట్లో అదొక ప్రోటో ద్రావిడన్ భాషగా ఉండేది, పక్కా తమిళ్ కాదండి, ప్రోటో ద్రావిడన్ భాష. సో ఆ భాషను యేసుక్రీస్తువు కూడా ఖచ్చితంగా నేర్చుకుని ఉండే. ఎందుకంటే ఇన్ని భాషలు అనేవి అప్పట్లో లేవు. మోరోవర్ ఈ ప్రపంచంలో ఉండే అన్ని భాషలు కూడా మీకు ఈ ప్రోటో ద్రావిడన్ భాష నుంచే వచ్చాయి. అంటే వాటి ఆవిర్భావం అనేది ఈ తమిళ భాష నుంచే వచ్చాయి అనేది ఇవాళ మీకు ఎవిడెన్స్తో ప్రూవ్ అయిపోయింది. అలాగే పాణిని కాశ్మీరికాస్ అని అంటాడు, టాలమీ కూడా కాశ్మీరీసా అని చెప్పి అంటాడు. ఇన్ని పేర్లు మీకు కాశ్మీర్కి సంబంధించే ఉంటుంది. సరిగ్గా అలాంటి ఒక కాశ్మీర్ కోసము ఇవాళ రెండు చిత్రాలు తయారవుతున్నాయంటే దీని చరిత్రను అంతా కూడా బయట పెడితే ఆఖరికి తేలేది ఏమిటంటే కాశ్మీర్ అనబడే ప్రాంతము పూర్తిగా భారతదేశానికి చెందినది, ఇక్కడ తరువాత విదేశీయులు వచ్చి నివసిస్తున్నారు అనేది ప్రూవ్ అయిపోతుంది. సో దాని ఆధారంగా అంటే ఇదేంటి, టోటల్గా ఇండియాదే, ఇండియాకు సంబంధించిన భాషలే ఇక్కడ మాట్లాడారు, ఈ భారతీయులే ఇక్కడ నివసించారు, విదేశీయులు ఒకప్పుడు ఎవరూ లేరు, తరువాత ఈ ముగల్స్ వచ్చినప్పుడే అక్కడ విదేశీయులు వచ్చి నివసించడం మొదలు పెట్టారు. కాబట్టి పాకిస్తాన్ నువ్వు చెప్తున్నదల్లా కూడా అబద్ధము, అలాంటిది కాదు, కాశ్మీర్ పూర్తిగా మా భూభాగం చెప్పడానికి ఈ రెండు చిత్రాలు కూడా తయారవుతున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇన్ని విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు కాశ్మీర్ అనేది చాలా క్రిటికల్ పాయింట్గా మనం ఎంచుకోవాలి. అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇన్ని వివరాలు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ కశ్యపుడు నుంచి, లాస్ట్ 10 ట్రైబల్స్ నుంచి, అలాగే ఆర్యుల గురించి, ఇవాళ అక్కడ నివసిస్తున్న ముస్లింల గురించి మనకు ఎంత తెలుసు, ఇంకా మనం ఎంత తెలుసుకోవాలి, మీరు ఒక్కసారి ఆలోచించండి. దాని మీద మీరు ఎవరైనా పరిశోధనలు చేసి ఉంటే, కాశ్మీర్ అనేది ఎంత క్రిటికల్ పాయింట్ అనేది మీకు తెలిసి ఉంటే, మీరు మీ ఒపీనియన్, మీ అమూల్యమైన అభిప్రాయాలు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.